స్వామియే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప, బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదారవిందంగళే శరణమయ్యప్ప. భిక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది. ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి. దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. మాల మెడ మీద ఉండగా పితృకర్మలు చేయొచ్చా? అసలు ఇది ఉందా? తద్దినాలు పెట్టచ్చా? ఏమండి, గంగానదిలో ఎలా పితృకర్మలు చేస్తాం, పంపానదీ తీరంలో కూడా పిండ ప్రదానాలు జరుగుతున్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు XYZ పితృడికి పిండం ఇస్తే, అదే మీరు మాల వేసుకొని పిండ ఇస్తే ఇంకా ఎక్కువ ఆనందపడతారు మీ యొక్క పితృడు. మీ తాతలు, ముత్తాతలు, తల్లిదండ్రులు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ఇస్తారో, మీరు ఒక ఎక్స్ పేరుతో ఉన్నవారు మీరు పెట్టారనుకంటే ఎక్స్ స్వామిగా పెడితే ఇంకా డబల్ పుణ్యం. కాబట్టి 100% దీక్షలో ఉండగా ఇంట్లో అయినా ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించి స్వామివారి ఆ తల్లిదండ్రులకి ఆ పిండ ప్రదానాలు పెట్టాల్సిన సమయంలో పెట్టి మళ్ళీ తర్వాత దీక్షా వస్త్రాన్ని ధరించండి. శరణమయ్యప్ప. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.